విశాఖ రాజధాని అని సీఎం జగన్ స్పష్టం చేయడంతో వైసీపీ శ్రేణులు సమ్మరాలు నిర్వహించాయి. విశాఖ తూర్పు వైసీపీ కన్వీనర్ అక్కరమాని విజయ నిర్మల ఆధ్వర్యంలో వైఎస్ఆర్ విగ్రహానికి పాలాభిషేకం నిర్వహించి నివాళులు అర్పించారు. కార్యక్రమంలో ముఖ్య అతిథిగా విశాఖ మేయర్ హరి వెంకట కుమారి, ఎమ్మెల్సీ వంశీకృష్ణ పాల్గొన్నారు. విశాఖను పరిపాలన రాజధాని సీఎం ప్రకటించడం పట్ల వైసీపీ నేతలు కృతజ్ఞతలు తెలిపారు. విశాఖ తూర్పు నియోజకవర్గ సమన్వయకర్త అక్కరవాని విజయ నిర్మల గారి ఆధ్వర్యంలో ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారికి పాలాభిషేకం చేయడానికి ఎమ్మెల్సీ వంశీకృష్ణ గారు, మేయర్గా నేను, కార్పొరేటర్స్, కార్యకర్తలు అందరూ కూడా వచ్చి ఇక్కడ పాలాభిషేకం చేయడం జరిగింది. దీనికి కారణం ఏంటంటే విశాఖపట్నాన్ని ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్గా ప్రకటించడం జరిగింది శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. అంతేకాకుండా త్వరలో ఈ విశాఖపట్నానికి వచ్చి పరిపాలన సాగించడానికి సాగిస్తారని తెలపడం కూడా జరిగింది. దానికి కారణంగానే ఈరోజు ఇంత పెద్ద ఎత్తున పండగ వాతావరణంలో జగన్మోహన్ రెడ్డి గారికి పాలాభిషేకం చేయడం జరిగింది. విశాఖపట్నాన్ని ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్గా ప్రకటించడం, అలాగే అమరావతిని శాసన రాజధానిగా అలాగే కర్నూలు న్యాయ రాజధానిగా, ఒక ఆంధ్రప్రదేశ్లో మొత్తం ఆంధ్రప్రదేశ్ మొత్తం డెవలప్మెంట్ అవ్వాలనే ముఖ్య ఉద్దేశంతో ఎంతో ముందుకు వెళ్తున్నారు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. అంతేకాకుండా రేపు వస్తున్న G20 సదస్సుల్లో కూడా 45 దేశాలు వచ్చి ఇక్కడ పాల్గొని ఇక్కడ పెట్టుబడులు పెట్టి ఇక్కడ యువతకి నిరుద్యోగ సమస్య లేకుండా చేసే విధంగా ప్రోత్సహించిన శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి విశాఖ ప్రజల అందరి తరపున విశాఖ నగర మేయర్గా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను.